మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే చైత్ర అమావాస్య, అతిపెద్ద అమావాస్య. ఇది బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య, చాలా శక్తివంతమైన అమావాస్య. ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అమావాస్య. చాలా పవిత్రమైనది గనుక దీనిని వదులుకోకుండా కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి. కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుంది. ఆ కొడుకు, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు, ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక కొడుకు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి, లేదంటే మీ కొడుకులపై దుష్టశక్తుల ప్రభావం పడుతుంది. 5 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రి ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకులకు ఉండే కష్టాలన్నీ పోతాయి. మీ కొడుకులు చదువుతూ ఉంటే ఆ చదువులో టాపర్గా నిలుస్తూ ఉంటారు. ఒకవేళ మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే వారికి కోరిన ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, శాలరీ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, కొంతమంది పిల్లలు సరిగ్గా తిండి తినరు, ఎప్పుడూ సన్నగా నీరసంగా ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు లావుగానే ఉంటారు, కానీ ఒకేసారి ఉన్నట్టుండి సన్నగా అయిపోతూ ఉంటారు, సైలెంట్గా అయిపోతూ ఉంటారు. ఇలా పిల్లలు సరిగ్గా తిండి తినకపోయినా, పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా, పిల్లలు ఎప్పుడూ డల్గా నీరసంగా ఉన్నా, మీ పిల్లలకు దిష్టి తగిలిందని భావించినా, ఇలా మీ పిల్లలకు ఏ సమస్యలు ఉన్నా సరే చైత్ర అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. చాలా సింపుల్ పరిహారం, కానీ ఈ పరిహారం చేస్తే మాత్రము అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ చైత్ర అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే అందరూ తమకు మగపిల్లలు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు. ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదు, కానీ కనీసం ఒక కొడుకు అయినా సరే ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు, కానీ కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య దశకి చేరుకున్నప్పుడు తోడుగా ఉంటాడని, అందుకే కనీసం ఒక కొడుకు అయినా సరే ఉండాలని భావిస్తూ ఉంటారు. కొడుకులను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు, చాలా జాగ్రత్తగా పెంచుతారు, కొడుకుల కోసం చాలా పరిహారాలు చేస్తారు. అంతేకాదు, కొడుకులకే ఎక్కువగా దిష్టి తగులుతుంది. అంటే కొడుకులు లేని వారు ఉంటారు కదా, వారు కొడుకులు ఉన్నవారిని చూసి అసూయపడుతూ ఉంటారు. దాని వలన మగ సంతానంపై ఎక్కువ దృష్టి ఉంటుంది. కొడుకులు ఉన్నవారిని మీకేంటిలే, మీకు కొడుకులు ఉన్నారు కదా అంటారు. అదే ఆడపిల్లలు ఉంటే అయ్యో ఆడపిల్లలు ఉన్నారు కదా అని జాలి చూపిస్తూ ఉంటారు. ఇలా అనేక విధాలుగా కొడుకులకు దిష్టి తగులుతుంది, కొడుకులపైనే చెడు ఎక్కువగా ఉంటుంది. దానివలనే కొడుకులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకు దిష్టి తగలటం వలనే చిక్కుపోతూ ఉంటారు, డల్గా అయిపోతూ ఉంటారు. కాబట్టి మీ కొడుకులపై ఉన్న ఈ చెడు దృష్టి, ఏడుపులు, అసూయలు అన్నీ పోవాలంటే ఈ అమావాస్య రోజు, అంటే చైత్ర అమావాస్య రోజు ఒక పరిహారం చేయాలి. మరి ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు చక్కగా ముందు ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో నీటిని పోసి కుంకుమను వేసి ఎర్రనీళ్ళు కలపండి. తర్వాత ఈ నీటిలో 5 నల్ల జీడిగింజలు వేయండి. నల్ల జీడిగింజలు చాలా శక్తివంతమైనవి, ఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా. మీకు దొరికితే నల్ల జీడిగింజలు తెచ్చుకోండి, లేదంటే ఆవాలను నీటిలో వేయండి. ఆవాలు ఎర్రగా నల్లగా ఉంటాయి, వీటికి కూడా చెడును తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. కాబట్టి ఆవాలను ఎర్ర నీటిలో వేయండి. తర్వాత కొంచెం గల్లులుప్పును కూడా నీటిలో వేయండి. గల్లులుప్పు ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలుసు. గల్లులుప్పును అనేక తాంత్రిక పరిహారాలలో కూడా వాడుతూ ఉంటారు. చెడును తొలగించే అద్భుత శక్తి ఉప్పుకు ఉంది. కాబట్టి ముందు ఎర్ర నీళ్లు తీసుకొని ఆ నీటిలో నల్ల జీడిగింజలను కానీ ఆవాలను కానీ వేసి ఆ తర్వాత గల్లులుప్పు వేయండి. ఆ తర్వాత ఈ ఉప్పు మీద చిన్న ప్రమ్మిదను కానీ గిన్నెను కానీ పెట్టి దానిలో 2 కర్పూరం బిళ్ళలను కూడా వేసి వెలిగించండి. ఇక ఇప్పుడు మీ కొడుకుని పిలిచి ఇంటి బయట ఎక్కడైనా సరే కూర్చోబెట్టండి. అంటే అందరికీ కనిపించే చోట కాకుండా, ఎవరికి అంటే బయట వారికి ఎవరికీ కనిపించకుండా ఉండే చోటు కూర్చోబెట్టండి. ఈ ఎర్రనీటితో దిష్టి తీయండి. అంటే ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని 7 సార్లు సవ్యదిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోవాలని అనుకోండి. ఆ తర్వాత ఈ దిష్టి నీళ్లు తీసుకుని వెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదట్లో కానీ, ఎవ్వరూ తిరగని చోట కానీ పోసేయండి. అంతేగాని రోడ్డు మీద పోయకండి.
అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉండే దిష్టి అంతా కూడా పోతుంది. ఫుడ్ మంచిగా తింటారు, యాక్టివ్గా మారుతారు, అనారోగ్య సమస్యలు రావు, చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంటారు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో అది కూడా 9:15 లోపు చేసేయాలి. కనుక కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. చైత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది, పవిత్రమైనది. ముఖ్యంగా ఈరోజు 2 లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది. అలా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే మంచిది. చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు, అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఇక ఈ చైత్ర అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది. ప్రవహించే నీటిలో స్నానం చేయలేని వారు ఇంటి వద్ద అయినా సరే ఉదయాన్నే స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గల్లులుప్పును కానీ, 5 తులసి ఆకులను కానీ లేదా 5 పచ్చి పాల చుక్కలను కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రము పోతుంది, మీ దశ మారిపోతుంది. కనుక చైత్ర అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, గోంగూర తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఎవ్వరూ ఈ కూరలు తినవద్దు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఈ పదార్థాలు తినవద్దు. కాదని తింటే ఉదర సంబంధమైన జబ్బులు వస్తాయి, మీ ధనమంతా కూడా ఖర్చయిపోతుంది, చేతిలో డబ్బులు మిగలవు. వీటితో పాటుగా ఈరోజు నాన్ వెజ్ను కూడా ముట్టుకోకూడదు. అంటే మాంసము, గుడ్లు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. చైత్ర అమావాస్య ఒక మంచి పర్వదినం గనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, అడుక్కునే స్టేజ్కి పోతారు, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. కనుక ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, గోంగూర, నాన్ వెజ్ ఈ కూరలను ఇంట్లో వండకూడదు, తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు, 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో పైసా కూడా మిగలదు. కాబట్టి చైత్ర అమావాస్య రోజు తప్పక ఈ ఆహార నియమాలను పాటించండి. అలాగే ఈ అమావాస్య రోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు, దిష్టి నరఘోష తగలవు. మరి ఆ మంత్రం ఏమిటంటే, ఓం లం లం లం, ఓం లం లం లం, దిష్టిర్ దిష్టి నివారణాయ స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమ కాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది. ఇక ఈ ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు. ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, లక్ష్మీదేవి వెంట ధనం వస్తుంది. కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలవదు, ఖర్చయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది, ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది. ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవారు చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే వద్దన్నా ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది, ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది. కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చు. ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది. అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమికొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది, మనకు ఉన్న దరిద్రాన్ని వదిలివేస్తుంది. అందుకే తాంత్రిక పరిహారాలలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక 100% మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఏం చేయాలి అంటే, ఈ చైత్ర అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే 6:30 తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి. ముందుగా ఒక గాజు గ్లాసు గల్లులుపు, 5 తులసి ఆకులు తీసుకోండి. ఈ 3 వస్తువులు ఉంటే చాలు, ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవే.
ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని దానిలో నిండుగా గల్లులుప్పు పోయండి. కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. స్టీల్ గ్లాసు, రాగి గ్లాసు, ఏ ఇతర గ్లాసులు వాడకూడదు. ప్లాస్టిక్ గ్లాసు కూడా వాడుకోవచ్చు. అంటే యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు. ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు వేయండి. ఈ ఉప్పు మీద 5 తులసి ఆకులు వేయండి. తులసి ఆకులు చాలా పవిత్రమైనవి. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంది. అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం గనుక 100% ఫలితం వస్తుంది. అలా తులసి ఆకులను ఉప్పు మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి, అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును తీసుకుని చివరిలో వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పై పక్కన ఎడమవైపు ఈ గ్లాసును పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మా ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది. ఆ దుష్టశక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలే ఎదురవుతూ ఉన్నాయి. ఆ దుష్టశక్తి పోయి లక్ష్మీ మా ఇంటికి రావాలి అని కోరుకోండి. ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రంతా వదిలివేయండి. ఇలా వదిలివేయటం వలన ఇంట్లో ఉన్న దుష్టశక్తిని, నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. చైత్ర అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది, ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రీ మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతాయి. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది గనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు, కేవలం అల్పాహారం మాత్రమే తినాలి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.